హాయ్ గాయ్ స్వ మై ఛానల్ దిస్ ఈస్ మనోజ్ జేంటికే ఆర్ నైన్టీన్ ఎం త్రీ సప్లీ వీడియోస్లో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చే లోపల ఎఫ్ ఎఫ్ఆఫ్ టీకామా వన్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై అంటే ఆర్హెచ్ఎస్ సైడ్స్ ఆర్హెచ్ఎస్ సైడు సైన్లో ఆర్ కాస్ట్లో కనుక్కుంటే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఓకే ఎగ్జాంపుల్ చూడండి సాల్వ్ డి క్యూబ్ మైనస్ సెవెన్ డి డి వన్ స్క్వేర్ మైనస్ సిక్స్ డి వన్ క్యూబ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీవై ఓకే ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బట్ పిఎఫ్ఐ పర్టికులర్ ఇంటీయర్ ఎలా కనుక్కోవాలంటే సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై బై ఎఫ్ఆఫ్ డి కామ డి వన్ కాకపోతే ఇక్కడ చూడండి సబ్స్ట్యూట్ డి స్క్వేర్ పదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి డి డి వన్ పదులు మైనస్ ఏ ఏబి సబ్స్టిట్యూట్ చేయాలి డి వన్ స్క్వేర్ బదులు మైనస్ బి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే ఆర్ ఆల్రెడీ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బివై ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చెప్పాను ఇప్పుడు సైన్లో లార్ కాస్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే కెట డి స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ ఏ స్క్వేర్ డి డి వన్ ఉన్నప్పుడు మైనస్ ఏబి డి వన్ స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ బి స్క్వేర్ ఓకే ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ దెన్ పిఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి డినామినేటర్లో జీరో కనుకొస్తే అప్పుడేం చేయాలి ఈపీఎఫ్ఐసి కట్టు నోమరేటర్లో ఎక్స్ని మల్టిఫ్పై చేయాలి కింద డినామినేటర్లో పాష డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు అనేది చేయాలి ఓకే ఎగ్జాంపుల్ చూడడం గివన్ డి క్యూబ్ మైనస్ సెవెన్ డి డి వన్ స్క్వేర్ మైనస్ సిక్స్ డి వన్ క్యూబ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ప్రెస్టివే అంటే ఫస్ట్ ఇచ్చిన దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కోవాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కునే ముందు ఇచ్చిన ఈక్వేషన్ని స్మాల్ క్యాపిటల్ డి నుంచి స్మాల్ ఎం అంటే ఆక్సిడరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి ఆక్సిడరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ డి బదులు ఎం సబ్సిడీ చేయాలి క్యాపిటల్ డి వన్ బదులు వన్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ డి క్యూబ్ అంటే ఎం క్యూబ్ మైనస్ సెవెన్ డి డి వన్ స్కేర్ అంటే మైనస్ సెవెన్ ఎం ఇంటూ వన్ స్కేర్ మైనస్ సిక్స్ ఇంటూ వన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎంక్యూబ్ మైనస్ సెవెన్ ఎం మైనస్ సిక్స్ దీనికి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను ఆల్రెడీ అంటే ఇప్పుడు ఎంక్యూబ్ మైనస్ సెవెన్ ఎం మైనస్ సిక్స్ ఇందులో ఎం పదులు ఎంత సబ్స్యూ చేస్తే మనకి దీ ఈ వాల్యూ జీరో అయిపోయింది అంటే ఎం పదులు మైనస్ వన్ సబ్స్యూ చేస్తే జీరో అయిపోయింది కాబట్టి ఎం ఎంఈ ఈక్వల్ టు మైనస్ వన్ ఆఫ్ వన్ జీరో మైనస్ సెవెన్ మైనస్ సిక్స్ ఇక్కడ వన్ అంటే ఎంత ఎంక్యూబ్ ముందే వన్ ఉంది మై తర్వాత ఎం స్క్వేర్ రావాలి కాకపోతే ఇక్కడ ఎం స్క్వేర్ అనేది లేదు కాబట్టి జీరో తర్వాత మైనస్ సెవెన్ ఎం ఎం పదులు ఎం ఉంది మైనస్ సెవెన్ ఉంది తర్వాత కాన్స్టం మైనస్ సిక్స్ ఓకే కింద జీరో పెట్టా మైన వన్ ప్లస్ జీరో వన్ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ అలా సబ్స్ట్యూట్ చేస్తే మనకి ఇంకొక ఈక్వేషన్ ఎం స్క్వేర్ మైనస్ ఎం మైనస్ సిక్స్ అనేది ఈక్వేషన్ వచ్చింది దాని ద్వారా రూల్స్ ఫైండ్ అవుట్ చేస్తే m ఈక్వల్ టు మైనస్ టూ ఎంఈ ఈక్వల్ త్రీ అనే ఒక రూట్స్ అనేవి వచ్చింది అంటే ఇక్కడ మొత్తం మనకి త్రీ రూట్స్ అనేవి వచ్చింది ఆ త్రీ రూట్స్ ఏంటి ఎంఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ టూ త్రీ త్రీ రూట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఫైవ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎం వన్ ఎక్స్ ఫైవ్ టీ ఇంటూ వై ప్లస్ ఫైవ్ త్రీ ఇంటూ వై ప్లస్ ఎం త్రీ ఎక్స్ అంటే ఫైవ్ వన్ అంటే మైనస్ ఎక్స్ ఎం టూ అంటే మైనస్ టూ ఎం త్రీ అంటే ప్లస్ త్రీ ఎక్స్ ఓకే ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటి గారు కనుక్కోవాలి ఈ పర్టికులర్ ఇంటి కనుక్కున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అంటే ఎలా కనుక్కోవాలంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ వై బై డి క్యూబ్ మైనస్ సెవెన్ డి డి వన్ స్క్వేర్ మైనస్ సిక్స్ డి వన్ క్యూబ్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ డి స్క్వేర్ పదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్సూట్ చేయాలి ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ అంతా వన్ అంటే ఎందుకంటే సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ టూ వై కదా ఏఎక్స్ ప్లస్ బి కదా ఏ వాల్యూ వన్ ఏ స్క్వేర్ అంటే వన్ బి వాల్యూ బి వాల్యూ వచ్చే టూ బి స్క్వేర్ అంటే ఫోర్ అంటే డి స్క్వేర్ పదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్యూ చేయాలి అంటే డి స్క్వేర్ పదులు మైనస్ వన్ అనేది సబ్స్యూ చేయాలి నెక్స్ట్ డి డి వన్ పదులు మైనస్ ఏబి సబ్స్ట్యూట్ చేయాలి అంటే డి డి వన్ బదులు మైనస్ టూ అనేది సబ్స్యూ చేయాలి నెక్స్ట్ డి వన్ స్క్వేర్ బదులు మైనస్ బీ స్క్వేర్ సబ్స్ట్యూట్ చేయాలి డి వన్ స్క్వేర్ బదులు మైనస్ ఫోర్ అనేది సబ్స్ట్యూట్ చేయాలి ఓకే దాని ప్రకారం ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ అయిపోయి డి క్యూబ్ ఉంది కదా అంటే ఇక్కడ డి క్యూబ్ అంటే డైరెక్ట్గా డి బదులు సబ్స్ట్యూట్ చేయలేము కాబట్టి దీన్ని ఎలా రాసాము డి స్క్వేర్ ఇంటూ డిగా రాసాం మైనస్ సెవెన్ డి డి వన్ స్క్వేర్గా రాసాం ఇక్కడ మనకి డిడి వన్ స్క్వేర్ ఇచ్చారు కదా దీన్ని డిడి వన్గా రాస్తాం ఎందుకంటే వన్ స్క్వేర్ వాల్యూ సబ్స్ట్యూట్ చేయలేదు కాబట్టి డిడి వన్ వాల్యూ ఉంది కాబట్టి వన్ ఇంటూ డి వన్ అని రాశాను సేమ్ యాజ్ వల్ ఎస్ సిక్స్ డి వన్ క్యూబ్ని మైనస్ సిక్స్ డి వన్ ఇంటూ డి వన్ స్క్వేర్ ఎందుకంటే డి వన్ వాల్యూ తెలియదు డి వన్ స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి అలా సబ్స్టిట్యూట్ చేశాను సబ్స్ట్యూట్ చేస్తే వాల్యూ సబ్స్ట్యూట్ చేసిన తర్వాత మనకి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ వై బై మైనస్ డి ప్లస్ థర్టీ ఎయిట్ డి వన్ వచ్చింది ఇక్కడ మనకి డినామినేట్లో మైనస్ డి ప్లస్ థర్టీ ఎయిట్ డి వన్ వచ్చింది ఇక్కడ మనకి డి వాల్యూ తెలియదు డి వన్ వాల్యూ తెలియదు అంటే ఇక్కడ మనకి డి స్క్వేర్ వాల్యూ తెలుసు డి వన్ స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి డి వన్ స్క్వేర్ వాల్యూ తెలుసు డి డి వన్ వాల్యూ తెలుసు త్రీ వాల్యూస్ తెలుసు కాకపోతే ఇక్కడ డి వాల్యూ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తానంటే పైన నామినేటర్ ఆర్ నోనేటర్ డినామినేటర్లో డిని మల్టిప్లై చేస్తున్నాను డీని మల్టిప్లై చేస్తే డి ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ టూ వై బై డి ఇంటూ మైనస్ డి ప్లస్ థర్టీ ఎయిట్ డివైన్ ఓకే ఇక్కడ డిని మల్టిప్లై చేసినప్పుడు డి ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ టూ వై బై డిని లోపల మల్టిప్లై చేస్తే మైనస్ డి స్క్వేర్ ప్లస్ థర్టీ ఎయిట్ డి డివైన్ అంటే ఇప్పుడు మనకి డి స్క్వేర్ వాల్యూ తెలుసు ఆల్రెడీ ఇచ్చారు డి వన్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు డి స్క్వేర్ వాల్యూ అంటే ఎంత మైనస్ వన్ ప్లస్ డిడి వన్ వాల్యూ మైనస్ టూ ఓకే ఇక్కడ డి ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ టూ అంటే పైన దానికి డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ టూ వైని మొత్తాన్ని ఎక్స్ అనుకో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వచ్చే లోపల కాస్ ఎక్స్ మళ్ళీ ఎక్స్ ప్లస్ టూ వై చేస్తే ఎక్స్ చేస్తే వన్ టూ వై చేస్తే జీరో ఓకే అలా చేస్తే మైనస్ వన్ ప్లస్ థర్టీ ఎయిట్ ఇంటూ మైనస్ టూ అంటే వన్ మైనస్ సెవెంటీ సిక్స్ అంటే మైనస్ సెవెంటీ ఫైవ్ అంటే పర్టికులర్ ఇంటి యొక్క వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఎంత వచ్చిందంటే మైనస్ సెవెంటీ ఫైవ్ అనేది వచ్చింది ఓకే కాబట్టి దేస్ ఆర్ జనరల్ సొల్యూషన్ ఎట్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పీఐ ఓకే సిఎఫ్ వాల్యూ అండ్ వాల్యూ వాల్యూని సబ్షూ చేయాలి గైస్ ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్లో సెకండ్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ అంటే ఫోర్త్ ఛార్టర్లో ఈ టూ మోడల్స్లో సారీ ఫిఫ్త్ చార్టర్లో ఈ టూ మోడల్స్ కనుక మీరు నేర్చుకుంటే ఈజీగా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు గైస్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్